మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఉదయం 4 గంటలకు ప్రాంతకాల ప్రార్థనతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో యేసుప్రభు జన్మదిన వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఉదయం 4:30 గంటలకే ప్రాంతకాల ప్రార్థనలతో శిలువ ఊరేగింపుగా తీసుకువచ్చి చర్చిలోని ప్రధాన వేదిక మీద ప్రతిష్ఠించాక క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. చర్చికి హాజరైన లక్షలాది మంది భక్తులకు రైట్ రెవరెండర్ ఏసీ బిషప్ సాల్మన్ రాజ్ దైవ సందేశాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న వారికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 10 గంటలకు సెకండ్ సర్వీస్ అయ్యాక భక్తులందరినీ చర్చి దర్శనానికి అనుమతిస్తారు. రాత్రి 9 గంటల వరకు చర్చి తెరిచి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు దీవెనలు అందించేందుకు 15 మంది గురువులు అందుబాటులో ఉంటారని చర్చి ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ జార్జ్ ఎబనైజర్ రాజు తెలిపారు. వచ్చే భక్తులకు ఫాస్ట్ ట్రెస్ కమిటీ భక్తులకు వసతి తాగునీటి సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. క్రిస్మస్ వేడుకలకు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మెదక్ డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. సుమారు 100,000 మంది భక్తులు మెదక్ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలను తిలకించేందుకు తరలివచ్చారు. ఈ మేరకు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్చ్ ఫాస్ట్ ట్రాక్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పూర్తిగా రాతితో నిర్మించబడి ఎత్తైన చర్చ్ మెయిన్ టవర్, కమాండ్లను, ప్రాంగణాన్ని కలర్ఫుల్ గా డెకరేట్ చేశారు. చర్చిలో బిషప్, గురువులు కూర్చుండే ప్రధాన వేదికను, మెయిన్ హాల్ను రంగురంగుల సీలియర్ బల్బుతో, మెరుపు కాగితాలు, బెలూన్లతో, స్టార్లతో అందంగా డెకరేట్ చేశారు. భారీ సైజ్ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేశారు. అలాగే క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని భక్తులకు కళ్లకు కట్టేలా పశువుల పాకను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో 500 మంది పోలీసులు పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. వీక్షించిన ప్రేక్షకులందరికీ త్రియేక దేవుని నామమున శుభములను తెలియజేస్తూ హ్యాపీ క్రిస్మస్ అండ్ ఆల్సో ఎ ప్రాస్పరస్ న్యూ ఇయర్. యేసుక్రీస్తు ప్రభువుల వారి జననం మానవ కోటికి, మానవాళికంతటికీ ఒక శుభదినం. నశించిన జనులకు ఆయన తెలియజేసిన గొప్ప శుభవర్తమానం అదేమనగా నశించిన దాన్ని వెతికి రక్షించి తన ప్రేమలో తన త్యాగపూరితమైన ప్రేమను కనపరిచి తన రక్షణ మనుషులకు కలిగించేసి మానవునికి దేవునికి వచ్చిన ఎడబాటును తీసివేసి మానవ మాధ్యమంలోనికి దేవుని జ్ఞానాన్ని తీసుకుని వచ్చి తానే దేవుడిగా మన మధ్యకు వచ్చి తను తాను కనపరుచుకుని మానవుని సత్సమాజ నిర్మాణంలో పాలిభాగస్థుడిగా ఆయన ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, శాంతి, సమాధానం, సంతోషం, సంతృప్తి, సమృద్దితో జీవించటకు యేసుప్రభు యొక్క మార్గాలు మనకెంతో అవసరం. ఆ మార్గాలలో ప్రేమ కలిగిన మార్గం, క్షమించగలిగిన మార్గం, సహించగలిగిన మార్గం యేసుప్రభువులో మనం చూశాం. ఆ శిలువ సువార్తే మనందరికీ మాదిరికరంగాను మాటగాను ఉంచబడుతుందని నేను తెలియజేస్తూ ఆ ప్రేమ, క్షమాపణ, నిరీక్షణ, ఆయన నీతి, ఆయన గురించినటువంటి విధేయత దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమాజమంతయు చక్కగా దేవుని ప్రేమలో ముందుకు సాగుటకు